మరణ జయం కాలప్రవాహంలో తేలియాడుతూ కదులుతున్న కాగితపు పడవతాను అది నీటిలో నానే కొద్దీ మునగడానికి సమయం దగ్గర పడుతున్నట్లే తుండడమే జీవితం మునిగిపోవడమే మరణం ఈ కట్టె కట్టెల్లో కాలకమునిపే ఈ మట్టిపెళ్ళ దేహం మట్టెలో కలవకమునిపే రహస్యాన్ని కనుగొనడమే జీవిత పరమార్థం మనకున్న అన్ని భయాలకు తల్లి లాంటిది మరణ భయం మరణం భయమే మిగతా రకాల వివిధ రకాలుగా భయాలుగా మనకు అనుభవంలోనికి వస్తాయి మరణ భయమే లేదంటే ఇక ఏ భయము ఉండదు ఏ రకమైన భయం ఉన్నా సరే వారికి మరణ భయం ఉన్నట్లే పుట్టుక అనేది మన ప్రమేయం లేకుండా జరిగిన ఓ హఠాత్ ఘటన జీవితము అందులోని ప్రతి సన్నివేశము హఠాత్తుగా సంభవించేవే నీవు ప్లాన్ వేసుకుని చేసే కర్మలైనా సరే చివరకు మరణము అంతే అది ఓ నివారించలేని ఓ హఠాత్ ఘటనే మరి మనం ఇంచుకైనా నివారించలేని ఈ హఠాత్ సంఘటనల సమ్మేళనమైన జీవితం విషయంలో కానీ చిట్ట చివరి ఘటన అయిన మరణ విషయంలో కానీ తానెందుకు ఆందోళన పట్టం ఆందోళనకు మూల కారణం ఒక్కటే నేను నాది అనే భావన నిజానికి ఈ నేను నాది అనేవి ఎవడి సొత్తో వాడికి స్వచ్ఛందంగా వాటిని అప్పచెప్పడమే శరణాగతి నేను నాది భావనను వదలనంత వరకు మృత్యుభయం తప్పదు ధృతరాష్ట్రుడు అటువంటి భావనను వదలకనే మృత్యుభీతితో ఇలా ప్రశ్నించాడు సనత్సుజాతుల వారిని మీరు చిరంజీవులు సృష్ట్యాది నుండి మీరు ఇలానే ఉన్నారు మా పూర్వీకులందరూ మరణించారు త్వరలో నేను మరణిస్తాను మీ విషయంలో చూస్తే మరణం అర్ధరహితం మా విషయంలో చూస్తే మరణం అనివార్యం ఇంతకీ మరణం అనేది ఏమి మరణం అనేది ఉందా లేదా దానికి సనత్సుజాతులు అన్నారు నీవు శాశ్వతమైన వస్తువును ధ్యానిస్తే నీవు శాశ్వతుడవు నీవు అశాశ్వతమైన వస్తువును ధ్యానిస్తే నీవు అశాశ్వతుడవు అశాశ్వత వస్తువులైన నేను నాదిలను వదిలి శాశ్వతమైన మహేశ్వరుని చరణాలకు శరణు పొందు ఆ పూర్ణార్పణం వలన నీవే ఈశ్వరుడవుతావు మృత్యుదేవతకు నీవే అధిపతి అవుతావు మరణ భయం లేని కాలాకాలుడు అవుతావు మరణ భయం తొలగడమే మరణ జయం